శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. ఏం చెప్తున్నా, నీ బాధ ఏంది? ఈ కాగితం ఆ కాగితం చూపించి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పెడతానంటే నీ అమ్మ కొంటుడు ఉంది కదా, దాన్ని మేము వదిలేస్తాం అనుకుంటున్నాం. నేను నిన్ను విడిచిపెట్టను, విడిచిపెట్టే పనే లేదు. నువ్వేమన్నా అనుకుంటున్నావా దొంగ కేసులని? దొంగ కేసులకి, అరెస్టులకి, జైలుకి భయపడను. అయితే నువ్వేదన్నా వీటిల్లో మాట్లాడుతున్నాం కదా అని ఇరికించడానికి ప్రయత్నం చేస్తే రేపు ప్రభుత్వం మారిన తర్వాత నువ్వు మంచం మీద పడినా కూడా నేను వదిలిపెట్టను కదా, లేకపోతే జైలు వేస్తారు కదా. నువ్వు మంచం మీద ఉన్న ఎత్తుకుని వస్తారు, నేను గుర్తుపెట్టుకుని ఉండు. నువ్వు అనుకుంటున్నావేమో, నీ ఉద్దేశం ఏంది? సాధారణంగా నువ్వు చాలా చెప్పావు, అన్ని లావాదేవీలన్నీ సాయంకాలానికి అల్లిపురం ఇంట్లో జరుగుతున్నాయి. ఆ ఇంట్లో ఇంకా కాస్త ఆ ఇంటికి పేరు పెట్టాలంటే ఆ ఇంటికి సంబంధించి పూర్తిగా వివరాలు సేకరించాలని చెప్పాం. ఎందుకంటే కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి. గబక్కన నీకేముంది సిగ్గుమనలేడు, నువ్వేం పెద్ద పట్టించుకునేటువంటి వాడివి కాదు, కానీ ఇంట్లో ఉండేవాడు బాధపడతారు కాబట్టి ఆ ఇంట్లో పూర్తి విషయాలు కనుక్కున్న తర్వాత దానికి ఏం పేరు పెట్టాలనేటువంటి దాని మీద ఆ ఇంటికి కూడా పాపం సోమరెడ్డి అల్లిపురం ఇంటికి కూడా ఒక పేరు పెట్టడానికి ఒక అవకాశం. నేను అనేక సందర్భాల్లో చెప్పా, నువ్వేం చెప్పావు గత ప్రభుత్వంలో, ఈరోజు మరలా చెప్తున్నా, నీకు గుర్తు చేస్తున్నా అయ్యా, గోవర్ధన్ రెడ్డి భూములకు సంబంధించి రకరకాలైనటువంటివి చేశానండి. భూములకు సంబంధించి ఏం జరిగింది, దాని మీద విచారణ చేయి. ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళు ఏదో కలిసినట్టుకుంటారు, సర్దుకున్నట్టుకుండవు. తర్వాత నువ్వు చెప్పేటువంటి దాంట్లో ఎక్కడైనా ఒక స్పష్టత ఉందా? ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగావా? అక్కడేదో చెప్పావు ఎస్ఎన్జే డిస్టిలరీస్లో గోవర్ధన్ రెడ్డికి వాటా పోతుందని. గవర్నమెంట్ వచ్చిన ఆయనే పాపం వాళ్ళు పిలిచి అడిగారంట, వాళ్ళు చెప్పుతో కొట్టారు నిన్ను, మేము ఊరికి లేదు నీకు ఇచ్చేది లేదని చెప్పి అమను మూతి మూసుకొని గమ్ముకుండవు. కాబట్టి మేము నిన్ను అడిగేది ఏంది, నువ్వు ఎక్కడైనా ఒక పాత్ర, ఇదిగో ఈయన పాత్ర ఇది అని రుజువు చేయి. ఏమి ఇబ్బంది లేదు, ప్రభుత్వం నీ చేతిలో ఉంది. అలా కాకుండా నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతాను, నేను వాళ్ళ దగ్గరికి పోతాను, నేను వీళ్ళ దగ్గరికి పోతాను, మీరు వాళ్ళని పెట్టలేదు వీళ్ళని పెట్టలేదు నువ్వు బెదిరిస్తే అసలు నీ వాళ్ళకం చూస్తే ఎట్టుందంటే, నువ్వు ఊసోడు కాబట్టి సరిపోను కానీ ఏదన్నా పలం కండగాని నీకు పెక్క మీద కానీ ఉంటే నువ్వే కాకి డ్రెస్ చేసుకొని ఒక టోపీ పెట్టుకొని లాటి ఎత్తుకొని వచ్చే తోడకుండా మమ్మల్ని అందరిని అరెస్ట్ చేయడానికి. ఏం పోలీసు గీలీసు ఏం అవసరం లేదు, రా జిల్లాలో తమరే పరిగెత్తే తట్టుకుంటారా? పక్క పక్కగా గాలి తోలితే ఆ లాఠీతో సహా పడిపోతామని చెప్పి ఆ భయం ఉంది కాబట్టి గమ్ముకునేట్టున్నావు నువ్వు. అందుకని నువ్వు నీ పని కానీ అధికారులను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, రకరకాలైనటువంటి పనులు చేస్తున్నావు. అందుకనే నేను నీకు మరలా ఒక ఛాలెంజ్ విసురుతున్నా, నా మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా సరే ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయించు, ఇదిగో పలాన దాని మీద అని నేను చెప్పా. పొదలకూరుకు సంబంధించి లేఅవుట్ల దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు, 3 కోట్ల రూపాయలు, వాస్తవమా కాదా? యాష్ ఫ్లై యాష్ బల్కర్లో నువ్వు కుమ్మే మాట వాస్తవమా కాదా? నువ్వేం చెప్పావు, అది నోరా లేదా అది మోరా తెలియని పరిస్థితి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీడియా సాక్షిగా నువ్వు మాట్లాడినటువంటి మాటలేంది, పొదలకూరులో మండల కేంద్రంలో విపరీతమైనటువంటి లేఅవుట్లు వేసి దోచుకున్నారు గోవర్ధన్ రెడ్డి బినామీలని. ఆ గోవర్ధన్ రెడ్డి బినామీల మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు నువ్వు చర్యలు తీసుకోలేకపోయావు? నేను నిన్ను అడుగుతున్నాను కదా, నా బినామీల మీద నీ చర్య తీసుకోవడానికి నీకు భయం ఏంది, ఏం అడ్డం వచ్చింది అంటే, వాళ్ళ దగ్గర కక్కిన కూడు, పాపం వాడెవడో కష్టపడి సంపాదించుకుంటే వాడు కక్కినటువంటి ఆ కూటిని తినేటువంటి వాడు నువ్వు, నీది ఒక బ్రతుక. డబ్బులు తీసుకోలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టావు, పని ముందుకు తీసుకో, ఎందుకు వాళ్ళ మధ్యలో ఆగిపోయావు? చెప్పు సమాధానం చెప్పు. నేను చెప్పా సూరయ్యపాడలో 100 కోట్ల రూపాయలు ఇసుక రుజువు చేస్తాం. ఈరోజు మామూలుగా అందరూ కలెక్టర్ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి, రివర్ కన్సర్వేటర్ ఈ దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడతారు. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి లెటర్ పెడుతున్నాం, దాని మీద కోర్టులో కేసులు వేస్తాం,
ఏ విధంగా అయితే నువ్వు అక్రమంగా చేసి సంపాదిస్తున్నావో, 100 కోట్ల రూపాయలు స్కెచ్ ఏదైతే చేసావో దాని గురించి బట్టబయలు చేస్తాం. కాబట్టి నీ మీద నా మీద ఉన్నటువంటి ఆరోపణలు రుజువు చేయి. ఫ్లై యాష్ బల్కర్లు ఉండే పాప ఆ జన్కోస్ ఈ ఉద్యోగం బాధ్య రేపు నీతో పాటు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే నీకు పాపం చాలా రోజుల తర్వాత గెలిచావు నువ్వు. నేను 2 సార్లు నీ మీద గెలిచా. గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, మంత్రిని అయ్యా. ఆ టైంలో నువ్వు చేసినటువంటి పాపాలు నీరు చెట్టు కింద మిషన్తో పనిచేయించి మాన్యువల్ కింద పెట్టుకుని డబ్బులు తిన్నావు. అధికారుల దగ్గర విచారణ అంటే పాపం అధికారులు వచ్చారు, పొట్ట చేత పట్టుకునేటువంటి వచ్చేటువంటి చిరుద్యోగులు ఉంటారు, పాపం ఉద్యోగం మీదనే బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి అయ్యా పొరపాటు జరిగింది, ఆ రోజు సోమిరెడ్డి చెప్పిన వల్ల మేము చేయగలిగాము, కాబట్టి ఈరోజు మేము బలవుతాము అంటే ఒక్కడి మీద కూడా కంప్లైంట్ చేయలే. కారణం ఏంటంటే నీలాంటి అవినీతి పరుడు ఆ రోజు మంత్రిగా పనిచేసి వాళ్ళ చేత చేయకూడనటువంటి పనులు చేయిస్తే పాపం నేను విచారణకు ఆదేశిస్తే ఆ విచారణ ద్వారా ఉద్యోగులు ఇబ్బందులు పడతారు. నువ్వేముంది జల్సాగా పేరు పెట్టినటువంటి నీ అల్లి పొరుగు ఇంట్లో కూర్చొని జల్సాలు చేసుకున్నాను, కానీ ఇబ్బంది పడేది ఎవడు? ఆ ఉద్యోగి ఇబ్బంది పడతాడని చెప్పి ఒక్క ఉద్యోగం మీద విచారణకు రాయాలి, లేకపోతే నీ మీద పుంకాను పుంకాలుగా నాకు సంబంధించినటువంటి 100లు ఉన్నాయి నీ మీద ఎంక్వైరీ చేయించాలంటే ఆ 100లన్నీ కూడా నేను మరలా ఈరోజు చెప్తున్నా, ఈసారి ఖచ్చితంగా నీ మీద ఎంక్వైరీ జరగద్ది. జరిగిన తర్వాత నీకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా బయటపడతాయి. శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు.